నారా భువనేశ్వరి బ్రాహ్మణి లోకేష్ విమర్శలకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. కేసులో ఆడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ పట్టుబడ్డారని ప్రస్తావించారు. ఆ ఆడియో బాబుదే అని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిందని, కానీ బాబు మాత్రం అది తనది కాదని బుకాయించారని గుర్తు చేశారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారని తూర్పుగోదావరి జిల్లాలో పేర్కొన్నారు. సృష్టించి బాబు స్కామ్ చేశారని తెలిపారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి విధులు దోచేశారని ఆరోపించారు. స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబు అని సిఐడి నిర్ధారించిందని, డబ్బును డొల్ల కంపెనీలకు ఎలా మళ్లించారన్నది ఈడీనే బయటపెట్టిందని వివరించారు. చంద్రబాబు పీఏ చాటింగ్లను ఐటీ శాఖ బయటపెట్టిందన్నారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపిందని వివరించారు. ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా అని బాబు అంటున్నారని, అదెలా సాధ్యమన్నారు. ₹371 కోట్ల జనం సొమ్ము ఎటుపోయిందని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలని నిలదీశారు. ₹371 కోట్ల జనం సొమ్ము ఎక్కడికి పోయిందో టీడీపీ నేతలు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయింది? ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా చూడండి అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి, అంటే ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ను సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించిన, చివరికి ఆ కంపెనీయే, ఆ సీమెన్స్ కంపెనీయే మాకు ₹371 కోట్ల డబ్బు ముట్టలేదని, ఆ అగ్రిమెంట్తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్లో ₹371 కోట్ల ఈ స్కామ్లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులున్నారు అని. ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా